बेल कदा दाने क्लिक मैं नोटिफिकेशन सब्सक्राइब शेयर कमेंट ना तम्मुडु आली आली नंबर वन एंदुकंटे वाडु 40 संवत्सराल अयिंदोच्चि नेनु 33 नाकंटे चाला सीनियर सीनियर अंटे एज लो सीनियर कादु नटनलो सीनियर 4 संवत्सराल प्रयाणिंचे अद्भुतमैनटुवंटि तन नटन तोटी चलनचित्र परिसरंलो నటించటం మాట పక్కన పెట్టి ఉండటం కష్టం అలాగా అందర్ని మెప్పించుకుంటూ ఎవర్ని ఒప్పించకుండా తన జీవితాన్ని గడుపుతూ ఒక అద్భుతమైనటువంటి హాస్య కళాకారుడి కింద ఉన్నటువంటి ఆలీ 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర అందుకే వాడు ఏ నేను బి ఏ బిలం అదే అభి సో నాకు అత్యంత ఆప్తులు ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారంటే అందులో ఒకడు నా ఆలీ నాకు కావాల్సినది ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆలీ అండి అనేది ఎక్కడ ఉండదు ఆలీ అండి అది చాలు అది మనం తెచ్చుకోగలిగినటువంటి మంచి నటుడు హాస్య నటుడు ఎన్నో సినిమాలు చేశాడు ఎన్నో సినిమాలు ఇంకా చేస్తాడు ఎంతమందినో ఏమైనా మరి ఈ మధ్య బడుగు బలహీన వర్గాల సజ్జోతి అట్లా చెప్పలేవు నాకు తెలియదు ఉన్నా పరమేశ్వర సంకల్పం ఎలా ఉంటే అలా ఉంటుంది ఓ ఈయనకి కూడా ఈయనకి నా నేను ఇండస్ట్రీలో దాన్ని వరుసలు పెట్టి పిలిచేవాళ్ళు చాలా తక్కువ మంది ఒకడు కీర్తి శేషులు గుండు హనుమంతరావు వాడు బావ అంటాడు రెండోది బాబు మోహన్ నేను ఇద్దరం గుర్ర పందాల్లో ఒక రేస్ గుర్రాల్లా పరిగెట్టిన రోజులు ఉన్నాయి తను మళ్ళీ అటువైపు డైవర్ట్ అయ్యి రాజకీయాల వైపు వెళ్ళాడు అప్పటి నుంచి తను కూడా తనకి మన అలీకి గోరే టెంకన గారికి అద్భుతమైనటువంటి కళాకారుల్ని ఎంచుకుని సన్మానించి వాళ్ళందరూ ముఖాల్లో ఆ సన్మానం జరుగుతున్నప్పుడు ఆనందాన్ని చూసి అదే ఆహారం కింద భుజించేటువంటి కమనీయ చక్రవర్తి ఆయన రసరాజ్ఞ చక్రవర్తి సుబ్రహ్మరెడ్డి గారు ఇలాంటి వాళ్ళని రసరాజ్ఞ చక్రవర్తి రసరాజ్ఞ అంటే ఎందుకుంటున్నారంటే మనం ఏమయ్యా మీ బుద్ధి లేదా లేకపోతే ఏమైనా ఒకళ్ళు పిలిచాడు అనుకో పొగడతలకైనా అందం ఉండొద్దని అలాంటి వాళ్ళు పొగుడుకుంటేనే కొంచెం సుఖం పిచ్చి పిచ్చి వాళ్ళందరినీ స్టేజ్ మీద కూర్చొని పొగడటం కంటే యథార్థాన్ని పొగుడుకోవడం ఒక ఆనందంగా ఉంటుంది ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు గొప్పోడు వీడు గొప్పోడు వాడిని తాడి అని అనడం కంటే ఉన్న యథార్థం ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఏమన్నా అబద్ధం ఉండి అతిశయోక్తి ఉంటే మీరు మాట్లాడచ్చు ఏమి తనకి ఏ రకమైనటువంటి స్వార్థం లేదు నలుగురిని ఆనందపరచాలి నలుగురిని ఆనందపరిస్తే వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని చూడాలి ఆ ఆనందం నాకు ఈశ్వర శక్తి ఇచ్చినటువంటి ప్రసాదం ఆ ఈశ్వర శక్తి ప్రసాదాన్ని నలుగురికి పంచుతాను ఆయన లేచి ఓం నమ శివాయ చదువుతుంటే కొంతమంది భూ ఇది మొదలుపెట్టాడు రోజు అనుకునే బ్యాచ్ కూడా ఉన్నారు నాకు తెలుసు కానీ వాళ్ళు అనుకుంటారని కూడా ఆయనకు తెలుసు ఎవరికి ఏమనుకుంటారు అనేటువంటి విషయం కాదు భక్తిని ఆయన కలిగినటువంటి భావాన్ని నలుగురికి సుఖంగా ఉండటం కోసం అదే కదండి మనకు చెప్పింది సర్వే జన సుఖినో భవంతోని అందరూ బాగుండాలని కోరుకునేటువంటి ఒక మంచి ఆత్మ ఒక మంచి జీవాత్మకి మనం నమస్కరించడంలో పొగుడుకోవటంలో తప్పే ఉంది ఈయన ఇంత గొప్పవాడు లేడు ఇంత గొప్పవాడు లేడని ఒకటికి 100 సార్లు అనుకున్నా తప్పలేదు ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చేసుకుంటాం ఆయనంత మాత్రం ఒకసారి చేశాం కదా ఉగాది పండుగ మన నెక్స్ట్ ఇయర్ ఎందుకు లేదని అంటామా అది అలా జరుగుతూనే ఉంటుంది ఇలా చేస్తూనే ఉంటాం ఏమైనా నాకు అవకాశం కల్పించిన మా పూజ్యులు సుబ్రహ్మరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ నిత్య మెనన్. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. హాయ్ గైస్, నేను మీ నిఖిల్ని. హాయ్, దిస్ ఇస్ భూమిక. ఫర్ ఆల్ ది లేటెస్ట్ మూవీ రివ్యూ, ఇంటర్వ్యూ, లేటెస్ట్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.